रामचंद्रा, पलिकेडिदी भागवतमट पलिकु चेडिवाडु रामभद्रुंडट नी पलिकिन भवहरमगुनट पलिकेदवे रोंडु गाध పలుకగనేలా పలికెదవే రెండు గాథ పలుకగనేలా నమస్కారం బావగారు. బాగున్నావా? బాగున్నారా దుగ్గన్న? అమ్మ వాళ్ళు కుశలమేగా? అందరు కుశలమే అక్క. ముందు మీరు లోపలికి రండి. పదండి అయ్యా. దయచేయండి. అయ్యా దయచేయండి. ఆశీనులకండి. నమస్కారం అత్తయ్య. ఆయుష్మాన్ భవ. నమస్కారం మావయ్య. యశస్వి భవ. శుభశకునం. శుభశకునమా? ఎవరికి మావయ్య? మీరు నాకెదురొచ్చినందుకు నాకా లేక నేను మీకెదురొచ్చినందుకు మీకా? ఇరువురికి. హాలిక, బాగున్నావా? చాలా బాగున్నాను మామ. మా హాలికుల వల్లే దేశం సుభిక్షంగా ఉంది. హాలికులందరూ ఆ రాముని దయ వల్ల సంతృప్తితో సగర్వంగా బ్రతుకుతున్నారు. సగర్వం, సంతృప్తి. సంతృప్తి అన్నది కడు జటిలమైనది. పట్టెడన్నంతో నీకు సంతృప్తి కలగవచ్చు, కానీ వజ్ర వైడూర్యాలు, ముత్యాలు, రత్నాలు పొదిగిన బంగారు కంఠాభరణాలతో ఎనలేని స్థిర చరాస్తులు, లక్షల కొద్ది వరహాలు, గజ త్వరగ సహిత పరిచారకులు, తలచిందే తడువుగా మాకు పలికే మహారాజు సర్వజ్ఞ సింగ భూపాలుడు, అడిగినదే తడువుగా ఊళ్ళకు ఊళ్ళు మాకు మాన్యానుగా బహుకరించే రాజాశ్రయం ఉండగా కూడా అసంతృప్తి. ఆ సంతృప్తి నాకొక మృగతృష్ణ. చేతనాగలి పట్టి దుక్కి దున్ని కడుపు నింపుకునే నీకు నీ తండ్రికి సంతృప్తి. పట్టెడన్నంలో కూడా దొరకవచ్చు. హాలికులు, హాలికులు అదృష్టవంతులు కాబోలు. మామా, హాలికులు హాలికులు అని మమ్మల్ని ఎందుకు కించపరుస్తున్నావు? బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేమి. గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైన నేమి. నిజదారసుతోదర పోషణార్థమై నిజదారసుతోదర పోషణార్థమై అని మా నాన్నగారు చెప్తుంటారు. శభాష్. ఆత్మగౌరవంతో ఆత్మసంతృప్తితో తిన్నప్పుడు ఖచ్చితంగా ఆ తృప్తి, ఆ సంతృప్తి దొరుకుతుంది మామయ్య. సత్కవి తన కవిత్వాన్ని ఏ మహారాజుకో అమ్ముకుంటే అతనికి సంతృప్తి ఎందుకు దక్కుతుంది మామయ్య? ఎలా దక్కుతుంది? బాలక, హాలిక అన్నానని ఇంత మిడిసిపోట? అయినా మమ్మల్ని రాజేంద్రుల్ని ఇంత దారుణంగా కించపరుస్తున్నా నీవు.
మాకు నవ్వులాటగానే ఉంది. ఇంటి లోపలికి వెళ్ళి కొబ్బరి నీళ్లు తాగండి, సేద తీరండి. నేనిప్పుడే వస్తాను. నీవెంత తోలనాడినా, నిన్ను కించపరిచే మూర్ఖుడు కాదు ఈ మామ. పోయిరా నీ పొలానికి, నీ రాకకై మేము నిరీక్షిస్తాం. శారద. నాన్నగారు. నా కూతురు శారద, గుర్తుపట్టావా? ఎందుకు గుర్తుపట్టలేదు మామయ్య? బాగున్నావా శారద? బాగున్నాను బావా. తండ్రి చాటు బిడ్డ, అప్పుడే నీతో మాటలు కలపడానికి కొంచెం కష్టమే, మరింత సాన్నిహిత్యం పెరగాలి. వెళ్ళిరా. వెళ్ళొస్తాను మామయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. మంచిది నాయన. అభీష్ట సిద్ధిరస్తు. అస్తు అస్తు. హరిచందనా